ఏపీకి వానగండం పొంచి ఉంది మరో రెండు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నలభై ఎనిమిది గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా మీదుగా పయనించుంది రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం ఉండనుంది ఇక ఇవాళ వైఎస్ఆర్ తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు బంగాళఖంలో అల్పపీడన ప్రభావంతో ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా మరిపాడు ఏఎస్పేట మండలాల్లో కేతామనేరు బొగ్గేరు నక్కల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇటు సోమశిల జలాశయానికి వరద పెరగడంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో సంగం మండలంలో ఆర్డీఓ పావని సిఐ వేమారెడ్డి పర్యటించారు లోతట్టు ప్రాంతాలైన కోలగట్ల అలాగే వేర్లగుడిపాడు గ్రామాలను సందర్శించి వరద ప్రభావిత కాలనీలను పరిశీలించారు బాపట్ల జిల్లా పర్చూరు సబ్ డివిజన్లోని ఆరు మండలాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి పర్చూరు పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఎద్దనపూడి మండలం పోలూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి పలు పలు గ్రామాల్లో చట్టాలపై నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తుఫాను ప్రభావం వల్ల మరో రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు